హాయ్ హలో అండి, బెండకాయ కొబ్బరి ఫ్రై చూద్దామండి. వాటికి కావాల్సినవన్నీ బెండకాయలు నేను చక్కగా కడిగి తుడిచి ముక్కలు కోసి ఉంచాను ఇలాగా. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, రెండు కొబ్బరి తురిమి పెట్టుకున్నాను. అలాగే పల్లీలు. ఇప్పుడు ఆయిల్లో బెండకాయ ముక్కలు వేయించుకుందాం. నూనె ఎక్కువే వేసుకోవాలండి. ఈ బెండకాయ ముక్కలు వేయించి తీసేసాక నూనె మళ్ళీ వేరే గిన్నెలోకి తీసేసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్లో వేసేస్తున్నాను. కొంచెం రీఫ్రై చేసుకుంటే బాగుంటుందన్నమాట, అందుకనే ఆయిల్ ఎక్కువ వేసాను. ఇట్లా అసలు ఆయిల్ అయితే ఉండదు, తీసేసుకోవచ్చు. మళ్ళీ ఇంత నూనె అని అనుకున్నారు. బాగా ఎర్రగా వేయించుకోవాలి. ముందుగా పల్లీలు వేయించి తీసుకోవాలి. పల్లీలు దోరగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పల్లీలు వేయించి తీసేసాను. కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలు వేసుకొని చిట్టపెట్టలు ఆడాక ఒక్క ఎండుమిరపకాయ అలాగా ఏం చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, ఒకే ఒక్క ఉల్లిపాయ, ఎక్కువ అక్కర్లేదు. మళ్ళీ తీపి వచ్చేస్తుంది, ఒక్క ఉల్లిపాయ అయితే సరిపడదు. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అన్నీ ఉంటే కారం బాగా అట్లకి పట్టుద్ది, బాగుంటుంది. అది బాగా యాగనిద్దాం. బెండకాయలు చక్కగా ఫ్రై అయిపోయండి. ఇవి జల్లి మూకిట్లోకి తీసేసుకుంటే ఆయిల్ మొత్తం కిందకు వచ్చేస్తుంది. తీసేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మొత్తం పోపంతా అయిపోయింది. ఇగో ఏం చిక్కున్నా బెండకాయ ముక్కలు తీసేసాను. చూసారా, ఇందులో కూడా ఏం నూనె లేదండి. ఇప్పుడు ఇందులో ఏమేమి వేసుకోవాలో అన్నీ వేసేసుకుందాం. ముందు కొంచెం పసుపు, ఎందులోకైనా పసుపే అవసరం కదా. అలాగే సాల్ట్, సరిపడగా సాల్ట్ వేసేసుకోవాలి. ఒకసారి ఇలా కలిపేసుకుందాం. బాగా కలిపేసుకోవాలండి, శుభ్రంగా మొత్తం ఉప్పు పసుపు అంతా పట్టేటట్టు కలిపేసుకోవాలి. అలాగే కరివేపాకు, ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి, బాగుంటుంది. అలాగే కొబ్బరి తురుము. ఇలా చేసుకుంటే చాలామంది దొండకాయ బెండకాయ అంటే తినరు, పిల్లలు కూడా ఇష్టపడరు. ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా తింటారు. పొడి పొళ్ళు ఆడుతూ చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే కంపల్సరీ చూడండి, చూసి చేసుకోండి. ఇలా వేసేసాను కొత్తిమీర అన్నాను సారీ కొబ్బరి. కొబ్బరి వేసాక ఎక్కువసేపు ఏమీ ఆగక్కర్లేదండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు, ఇవి కూడా వేసేసుకొని ఒకసారి ఇది కూడా కలిపేసుకోవాలి. కారం అది ఏం అక్కర్లేదు. సరిపడని పచ్చిమిరపకాయలు అయితే వేసేసాను, కారం వేసుకుంటే బాగోదండి. చాలా ఇట్లలో నేను కారం వేయను, ఎక్కువ శాతం పచ్చిమిరపకాయలతోటే చేస్తాను. ఇప్పుడు మనకి ఫ్రై అయితే అయిపోయిందండి చాలా వరకు. ఒక బౌల్లో తీసేసుకుందాం.
చూసారా కలర్ఫుల్గా ఎలా ఉందో. నేను వెల్లుల్లిపాయలు చూపించడం మర్చిపోయానండి, పోపులో వేయలేదు కదా. వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చబెచ్చ కొట్టేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి, స్మెల్ కూడా బాగా పడుతుంది. అందుకని నేను పోపులో వేయలేదు, ఇగో ఇలా పచ్చివి కొట్టేసి వేసుకోవాలి. ఇలా పచ్చి కొట్టుకొని వేసుకోవాలండి, చాలా బాగుంటుంది రుచి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. పోపులో కాకుండా ఇలా పచ్చి వేసుకోండి. ఇప్పుడు వేయించుకున్నదంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చాలా కలర్ఫుల్గా చాలా అందంగా కనిపిస్తుంది. కొబ్బరి వేసాం కనుక చాలా టేస్ట్ అయితే వచ్చేస్తుందండి. ఒకసారి మీ అందరూ ఇలా ట్రై చేసి చూడండి. ఇదిగోండి కొబ్బరి బెండకాయ ఫ్రై అండి. అలాగే కొంచెం పచ్చి కొబ్బరి జల్లేసుకొని నాలుగు పల్లీలు అయితే పెట్టేసుకుందాం. అయిపోయింది, అందరు ఇలా ట్రై చేయండి. మళ్ళీ కలుద్దామండి, బాయ్ బాయ్.